ఫెంటాస్టిక్ నీ అభినయం మై డియర్ 001 పాప మా కోసం వలపన్నీ ఆ వల్ల నువ్వే చిక్కున్నావు ఐ డోంట్ నో వాట్ యు సే బట్ వి నో వాట్ వి సే ఎనీహో నీ వేషం బాగుంది నీ గానం బాగుంది నీ నాట్యం బాగుంది బాహులందల్లో ఇదొక్కటే నీ దొంగ బుద్ధి డోంట్ మూవ్ నీతో కష్టపడి వచ్చి డ్రమ్ములు పీపాలు వాయించిన మీ ఆఫీసర్లు ప్రస్తుతం నా అధీనంలో గిన్నెలు చెంబులు తోగుతున్నారు అంచేత పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మాతోరా నీ పొరపాటు వల్ల నీ అజాగ్రత్త వల్ల 10 మంది మరఫ రంగు లాంటి ఆఫీసర్లు ఆపదలో చిక్కుకున్నారు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో మట్టిలో కలిసిపోయారో కూడా అర్థం కావడం లేదు ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్ అది కాదు సార్ నో నేనేం వందల్చుకోలేదు నువ్వు చాలా తొందరపడ్డావు జరిగిన దానికి నేను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది నాకు మరొక అవకాశం ఇవ్వండి ఆ దేశ ద్రోహుల ఆట కడతాను వాళ్ల బారి నుండి మన ఆఫీసర్లనే కాదు దేశాన్ని కూడా రక్షిస్తాను ఆ ప్రయత్నంలో నా ప్రాణాలని పణంగా పెడతాను ఏమిటండి చలి జ్వరమా చల్లేదు జ్వరం ఒకటే ఏమిటి దాస్తున్నారు అదే ఏం లేదు ఏం లేదు ఏమి లేకపోవడం ఏమిటి దుప్పటి కప్పుకుని మీరు చేస్తున్న పనిరా కొబ్బరి ముక్క లాంటి పెళ్ళాన్ని నేనుండగా పాతికేళ్లుగా ఇదే గెటప్ లో చూసి 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 బోరు కొట్టి ఎంత పిచ్చివారండి
ఇలాంటి కోరిక లంచుకుంటే మొదటికే మోసం వస్తుంది. నేను మీకు మోడల్ డ్రెస్లు కనపడాలి అంతే కదా, వేసుకొస్తా ఉండండి. మరి డ్రెస్ ఆ అమ్మాయి వేసుకున్నదే కదండి, ఏదో ఒకటి వేసుకొస్తాను. మీకు టైట్ అవుతుందేమో, వేసుకుంటే అదే లూజ్ అవుతుంది. మరి అమ్మాయికి లూజ్ అయితే రెండు టాకాలు వేసుకుంటుంది. ఓకే ఓకే వేసుకొచ్చేయి. చక్కటి బెడ్రూమ్ ఉందిగా, పెరట్లో ఏంటి? బెడ్రూమ్ మామూలుగా, నావల్టీ ఏముంది? ఇవాళ నీ ఊపు చూస్తుంటే పిచ్చెక్కుతుంది నాకు. మాటలతో టైం వేస్ట్ చేయకు. ఎవరు? నేను మీరు అనుకున్నానండి. అసలే వాటిని ఎవరో చేశాడా? ఇంకా ఏం చేయలేదండి. నా తల్లితోడండి, నీతోడండి. మీ అమ్మాయి కోసం చచ్చి చెడి గోడలోకి వచ్చానండి. నా కోసం అర్ధరాత్రి పూట గోడలకు వచ్చావా? పాతాల బైరుల్లో కోటరాముల్లాగా ఎంత ధైర్యం, ఎంత సాహసం! కడుపులో పుట్టిన దొంగలు పోగొడతావా? ఆగండి, మాది పవిత్రమైన ప్రేమ. ఆయన దొంగో వెదురు బొంగో ఏమైనా సరే నా కాబోయే భర్త. ఆయన నిన్ను వేరు చేయాలని ప్రయత్నిస్తే ఇప్పుడే అరకిలో హల్వా కొనుక్కొని ఎంత పని చేస్తుందండి. అది చచ్చిపోతే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతే మీరు చచ్చిపోతారు. మీరు ముగ్గురు చస్తే నేను చస్తాను. నువ్వు అక్కడే చస్తే నేను చావక్కర్లే. మీరంతా చావకపోతే నేను ఎందుకు చస్తాను? శభాష్, ఒంకట ఒంకట ఫటక్చట, ఎవ్వరు చావక్కర్లేదు. మీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ ఒక్క షరతు. ఏంటడి? ద్రోణాచార్యుడికి ఏకలం వీడు బటన వేలు ఇచ్చినట్టు ఇతను తన రెండు చెవులు నాకు ఇవ్వాలి. ఇస్తానండి, ఆఫ్టర్ ఆల్ చెవులే కదా. అవునండి. నువ్వు ఉండమ్మా, ఇతను కొంతకాలం పాటు నా కళ్ళెదురు ఉండా మన ఇంట్లోనే ఉంటూ తను పూర్తిగా మారిపోయానని నాకు నమ్మకం కలిగించిన తర్వాతే మీ పెళ్లి. అలాగే లిల్లి, అటు తినక్కు మళ్ళీ. ఓం కటోంకట ఫటచ్చటో, వెల్కమ్. ఎందుకు రమ్మన్నారట? ఆ రోజు నువ్వే కనుక సమయానికి రాకపోతే ఆ లేడీ జేమ్స్ బాండ్ వల్ల మా పొరుగు కాదు ప్రాణాలు కూడిపోయింది. అందుకే ఈ రోజు నిన్ను మనస్ఫూర్తిగా అభినందించి నీకు కానుక ఇవ్వాలనుకున్నావు. ఏమిటో? థ్యాంక్ యూ సార్. తెరిచి చూడు, అందులో ఏముందో. ఆ అడ్రస్కు వెళ్ళి ఆ ఇంటి తాళం తెరు, నీ ఘన సన్మానం జరుగుతుంది. ఏమిటి సార్ ఇదంతా? తినబోతూ రుచి, వినబోతూ కథ ఆడకూడదు. వెళ్ళు. Thank you.
చడలక శృతి నిలిచిపోవాలినే జత కూడి ఆడాలినే వలపుల కథ ముగియగా బురకల పొగరణగగా నడిరేయి దాటాలిలే సుఖమంత చూడాలిలే నీ తోడు నీడు ఒప్పుల కుప్పవులేదే నీ గొప్పలు చాలును రాదే నీ అమ్మ తోడు కదలను వదలను చీకటిలోన చిరునవ్వుల చోళ వరమడగను విసిరిన వల విసరను అలలాగ దూకేనులే కలలాగ సాగేనులే పెరిగిను సుడిగాలి నవ్వుతానులే పడగొట్టి పోతానులే చాలించు రాగం చూపించు భోగం నరాలు పిండే నరజానవే మజాలు చేసే నరాణివే ఎప్పటికప్పుడు ఇంటే చిప్పలు తప్పవు అంటే నీ అమ్మ తోడు చెదరను బెదరను మన్మథలీల ఇది మనసుల గోళ చీకటిలోన చిరునవ్వుల గోళ మ్రోగించు వీణ కురిపించు ప్రేమ మ్రోగించు వీణ కురిపించు ప్రేమ ప్రేమ పోకి అడుగులు తడగొడ మన్మథలీల ఇది మనసుల గోళ చీకటిలోనా